ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు ప్రధాన వార్తా పత్రికల్లో ఉన్న వార్తలు వాటిలో వాస్తవాలు వాటి ఉద్దేశాలు అన్నీ కూడా ఈ వీడియోలో సింపుల్గా డిస్కస్ చేద్దాం నేను యాక్చువల్లీ చెన్నైలో ఉన్నాను నేను చెప్పాను కదా సో ఒక నాలుగు రోజుల పాటు వీడియోస్ అన్ని ఈ వీడియో న్యూస్ పేపర్ వీడియో ఎల్ఈడి స్క్రీన్ మీద ఇవ్వలేను ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డింగ్లో సింపుల్గా చేస్తాను సో ఈనాడులో బ్యానర్ వార్త కరువుకొచ్చిన కమ్ము ఎండుతున్న మెట్ట మాగాని పంటలు నీట్ తడి ఖర్చు తడిసి మోపెడు కిలోమీటర్ల కొద్దీ పైపులు వేసి సరఫరా పాపం నాకు కరువు కరువు అనే అనే ప్రతిసారి కూడా ప్రకాశం నెల్లూరు రాయలసీమ జిల్లాల్లో చాలామంది రైతులు చంద్రబాబు గారు ఉంటేనే కరువు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే కరువు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న వెచ్చలు విపరీతంగా వర్షాలు పడతాయి అనేవాళ్ళు చాలామంది రైతులు మన వీడియో మన ఛానల్లో కూడా నేను ఒక టూ త్రీ వీడియోస్ పోస్ట్ చేశాను ఆ రైతులతో మాట్లాడిన వీడియోస్ పోస్ట్ చేశాను మీరు చూసే ఉంటారు సో మరి ఆ రైతులందరూ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో చూడాలి వాళ్ళ ముఖ చిత్రం ఏంటనేది చూడాలి చంద్రబాబు గారు ఉంటే కరువు ఉంటుందండి మాకు చంద్రబాబు గారు అంటే ఇష్టమేనండి కానీ ఆయన ఉంటే కరువుంటుంది నువ్వు వర్షాలు పడవు అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాము అని చెప్పాడనమాట ఒక రైతు ఒక రైతే ఆయన చుట్టుపక్కల వాళ్ళు అదే అభిప్రాయంతో ఉన్నారు మరి ఇప్పుడు చాలా దారుణమైన కరువు ఉంది మెట్ట మాగానే ఎండిపోతుంది గ్రౌండ్ వాటర్ లేవు బోర్ల్లో కూడా నీళ్లు రావట్ల గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఏమీ ట్యాంకర్లు నీరు సప్లై చేయట్లా రెయిన్ గన్స్ లేవు డ్రిప్పు లేదు స్ప్రింక్లర్స్ లేవు ఏమీ లేవు అసలు ఈ కరువు లెక్కలేవు గతంలో అయితే కరువు వస్తే కేంద్ర బృందం వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఒక ఒక టీం వచ్చేది కరువు లెక్కలు తేల్చడానికి పెట్టుబడి రాయితీ కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కూడా ఏమీ అసలు కనీసం పలకరింపు లేదు ఉలకరింపు లేదు ఆ వ్యవసాయ శాఖ మంత్రి గారు వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి రామోజీరావు గారినో లేదంటే ఈనాడునో లేకపోతే చంద్రబాబు గారినో తిట్టడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు అది కరువుకొచ్చిన కమ్ము ఎండుతున్న మెట్ట మాగాని పంటలు రాష్ట్రంలో కరు కమ్ కరువు పరిస్థితి మీద ఈనాడులో ఒక బ్యానర్ వార్త వేశారు అలాగే తెలంగాణలో కలిసి పనిచేయండి కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్లతో అమిత్ షా రేపటిలోపు సీట్ల సర్దుబాటుపై నిర్ణయానికి రావాలని సూచన ముప్పై మూడు సీట్లు కోరుతున్న జనసేన ఏపీ రాజకీయాలపైన చర్చ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు ఇప్పటికే ఈ అంశంపై ప్రాథమిక అవగాహనకు వచ్చిన ఇరు పార్టీల నేతలు బుధవారం సాయంత్రం అమిత్ షాను కలిసి సుమారు నలభై నిమిషాల పాటు చర్చించారు విశ్వసనీయ సమాచారం ప్రకారం తాను శుక్రవారం హైదరాబాద్కు వస్తున్నానని లోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్ షా సూచించినట్టు తెలిసిందే అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ ఏమో ముప్పై మూడు సీట్లు అడుగుతుంది బీజేపీ ఏమో బిలో ఫిఫ్టీన్లో ఉన్నారు పదిహేను సీట్ల లోపే ఇవ్వడానికి ఉన్నారు సో ఎక్కడ వాళ్ళది ఏకాభిప్రాయం కుదరదు అనేది చూడాలి తెలంగాణలో ముప్పై మూడు సీట్లు జనసేన పార్టీయా తెలంగాణలో అసలు జనసేన పార్టీ ఇప్పటివరకు ఒక్క కార్యక్రమం లేదు ఒక ప్రచారం లేదు ఒక మీటింగ్ లేదు ఉనికి లేదు ఏమీ లేదు అయినా ముప్పై మూడు సీట్లు అడుగుతున్నారంటే అక్కడ బీజేపీ చేతకాంతనం బీజేపీ చేతకాంతం ఇంకా చంద్రబాబు కాదు రాష్ట్రానికి సంఖ్యలో జనం కోసం కష్టపడిన వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టారు చేయి చేయి కలిపి అందరం పోరాడదాం తెలుగు పౌరుషాన్ని ప్రభుత్వానికి చూపిద్దాం నిజం గలవాలి సభలో నారా భువనేశ్వరి పిలుపు సో ఇక్కడ నేను తెలంగాణ గురించి కామెంట్ చేశానండో తెలంగాణలో జనసేనకు ముప్పై మూడు కామెంట్లు అనేదే నేను ఆశ్చర్యం వ్యక్తం చేశాను ఏపీ గురించి నేనేం మాట్లాడలేదు సో తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ ఇప్పటివరకు అంత యాక్టివ్ కాదు సో అక్కడ ముప్పై మూడు సైట్లు అంటే బాగా ఎక్కువ మరి ఎందుకు ఏ లెక్కల ప్రకారం అడుగుతున్నారనేది ఆ పార్టీ పెద్దలకే తెలియాలి చంద్రబాబుకు కాదు రాష్ట్రానికి సంఖ్యలో జనం కోసం కష్టపడిన వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టారు చేయి చేయి కలిపి అందరం పోరాడదాం తెలుగు పౌరుషాన్ని ప్రభుత్వానికి చూపిద్దాం నిజం గెలవాలి సభలో నారా భువనేశ్వరు పిలుపు నిజం గెలవాలి అనే నినాదంతో నారా భువనేశ్వర్ గారు జనంలోకి వెళ్ళారు నిన్న చంద్రగరి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మీటింగ్స్ పెట్టారు ఆ మీటింగ్స్లో ఆమె మాట్లాడారు ఈ ప్రభుత్వం చంద్రబాబు జైల్లో నిర్బంధించింది కానీ ఒక్కటి మాత్రం మర్చిపోతున్నారు నిర్బంధించింది ఆయన్ను కాదు రాష్ట్రాన్ని న్యాయాన్ని అందుకే మనందరం స్వాతంత్రం కోసం మన నేత కోసం మన కోసం నిజం గెలవాలి అని పోరాడదాం నిజం గెలవాలి నిజమే గెలవాలి అంటూ నారా భువనేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు అయితే నిజం గెలవాలి మీటింగుల్లో భాగంగా భువనేశ్వర్ గారు ఒక మీటింగ్ ఒక పెద్ద మీటింగు ఆ మీటింగ్లో ఒక ఐదు వేల మంది మహిళలు అలాగే ఆ ప్రాంతంలో ఎవరెవరైతే మరణించారో చంద్రబాబు గారు జైలుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించడం ఇది ఆమె ప్రోగ్రామ్ సో టీడీపీ శ్రేణులు అయితే యాక్టివ్గానే ఉన్నారు ఈ ప్రోగ్రాం విషయంలో టీడీపీ శ్రేణులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పింఛన్ కావాలంటే వాటర్ ఐడి ఇవ్వాల్సిందే లేదంటే పాస్పోర్ట్ వివరాలు చెప్పాలి కొత్త పింఛన్దారులకు కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు నిబంధనలు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వకుండా సామాజిక మాధ్యమాల ద్వారా ఆదేశాలు సార్వత్రికానికి సమీపిస్తున్న తరుణంలో సామాజిక భద్రత పెంచిన అర్హతకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చిందంట చూడండి ఇప్పుడు అరవై ఏళ్ళు భయబడిన వాళ్ళకి పింఛనిస్తారు కదా కొత్తగా పింఛన్ దరఖాస్తు చేయాలంటే వాటర్ ఐడి ఇవ్వాలంట లేదా పాస్పోర్ట్ వివరాలు చెప్పాలంట పాస్పోర్ట్ చాలా తక్కువ మందికి ఉంటుంది కదా ఇప్పుడు పాస్పోర్ట్ ఉండేవాడికి పెంచిన అర్హత ఎందుకు ఉంటుంది పాస్పోర్ట్ ఉంది అంటే ఎంతో కొంత డబ్బులు ఉన్నాడు అవుతాడు కాబట్టి సంక్షేమ పథకాల అర్హత ఉండదు కాబట్టి పాస్పోర్ట్ ఇవ్వదు వీళ్ళు ఉండదు సో అప్పుడు వాటర్ ఐడీనే ఇవ్వాలి వాటర్ ఐడి అయితే వీళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారనమాట అది కొత్త రూల్స్ అవి ఇక ఇది మనం చూడవచ్చు ఇది సంగతి ఇది సంగతి చూస్తే ఈరోజు నుంచి బస్సు యాత్ర కదా ఆ బస్సు యాత్రని హైలైట్ చేస్తూ ఆ బస్సు యాత్రను హైలైట్ చేస్తూ ఇదే సంగతి మీటింగ్ ఇదే సంగతిలో జరిగింది పెట్టారన్నమాట ఒక్క నిమిషం చెప్పిన విధంగానే సిపిఎస్ రద్దు చేసేసాం మద్యపాన నిషేధ హామీని దశలవారీగా ఎత్తేసాం హామీని ఎత్తేసాం మద్యపాన నిషేధాన్ని కాదు హామీని ఎత్తేసాం డిఎస్సినా అంటే ఏంటి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం ప్రత్యేక హోదా రైల్వేజోన్ విశాఖ ఉక్కుపై మాత్రం దయచేసి అడగొద్దు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది చనిపోయారు అనేది కూడా అడగొద్దు ఎస్సీలు ఎంతమంది మీద దాడులు జరిగాయి అనేది కూడా అడగొద్దు సో బీసీ కార్పొరేషన్ నిధుల విషయం చెప్పొద్దు బీసీ కార్పొరేషన్ నిధుల విషయం మళ్ళీ తీసుకుందాం లేదు బీసీ కార్పొరేషన్ నిధుల విషయం కూడా అడగొద్దు ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి ఆ నిధుల గురించి కూడా అడగొద్దు డాక్టర్ సుధాకర్ కేసు గురించి అస్సలే అడగొద్దు ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు గురించి అడగొద్దు ఆ ఎమ్మెల్సీతో వైసీపీ నాయకులు చట్టపట్టాలు వేసుకొని తిరగడాన్ని సస్పెన్షన్ ఎత్తివేయడాన్ని అస్సలు అడగొద్దు అన్నిటికీ మించి జాబ్ క్యాలెండర్స్ గురించి అడగొద్దు వాలంటరీస్ వాటర్లు డిలీట్ చేస్తున్నారు అడగొద్దు టీడీపీ నియోజకవర్గాల్లో డిలీట్ వాటర్లు డిలీట్ అంచాన్ని కూడా అడగొద్దు అవేమి అడగొద్దు అవేమి మాకు సంబంధం లేదు ఓన్లీ మేము ఏం చెప్పాలనుకున్నామో అవే చెప్తాం సంక్షేమ పథకాలు ఇచ్చాం రెండున్నర లక్షల కోట్లు పదవులు ఇచ్చాం చాలామందికి అది మాత్రమే చెప్తాం మేమేం చెప్పాలనుకున్నామో మాత్రమే చెప్తాం మీరు అడగాలనుకున్నామో మాత్రం అడగొద్దు అది ఈ బస్సు యాత్ర ఉద్దేశం ఇక సాక్షిలో చూస్తే మళ్ళీ మోసానికి రెడీ మరోసారి మోసపూరిత హామీలతో ఉమ్మడి మేనిఫెస్టోకు బాబు పవన్ సన్నద్ధం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా పవన్ ఫోటోతో మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ టీడీపీ తరఫున ప్రచారం చేసి ఆ హామీలకు తాను పూచి అని ప్రకటించిన పవన్ హామీలంటూ కరపత్రాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి సంతకాలు ఎన్నికల్లో గెలిచాక హామీలు గాలికి టీడీపీ వెబ్సైట్లోంచి మేనిఫెస్టో కూడా మాయం డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీ ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ వృత్తి అన్నీ గాలికి నాకు తెలిసి రైతు రుణమాఫీ ఇచ్చారు చివరి రెండు విడతల్లో టెక్నికల్ మిస్టేక్స్తో ఇవ్వలేదు అనుకుంటున్నా నిరుద్యోగ భృతి ఇచ్చారు లాస్ట్లో డ్వాక్రా రుణమాఫీ చేసినట్టున్నారు ఇంటికో ఉద్యోగం అంటే ఎవరూ ఇవ్వలేరు అది అసాధ్యం ఒక్క హామీ ఒక్క హామీపై కూడా తెలుగుదేశాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఐదేళ్ళు షుగప్చుప్ రెండు వేల పంతొమ్మిదిలో వినూత్న మేనిఫెస్టోతో ప్రజల మనసులు గెలుచుకున్న వైఎస్ జగన్ మళ్ళీ అదే కదా ఇంకేంటి భజన స్టార్ట్ అవ్వలేదు అనుకున్నాను మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావిస్తూ తొలి ఏడాదిలోనే ఎనభై శాతం హామీలకు గ్రీన్ సిగ్నల్ ఇక్కడికి వచ్చారండి పాయింట్కి వీళ్ళు చెప్పాలనుకున్నది వినూత్న మేనిఫెస్టోతో ప్రజలు మనసు గెలుచుకునే జరిగినా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ తొలి ఏడాదిలోనే ఎనభై శాతం హామీలకు హామీలకు గ్రీన్ సిగ్నల్ కాదు ఆ ఎనభై శాతం హామీలను ఎడిట్ చేస్తారు మధ్య నిషేధం అని ఇచ్చిన హామీని మధ్య నియంత్రణగా ఎడిట్ చేస్తారు ఆ మేనిఫెస్టో ఎక్కడైతే తయారు చేశారో దాన్ని డిజిటల్ కాపీ ఎడిట్ చేసి మేము మధ్య నిషేధం అనలేదు మధ్య నియంత్రణ అన్నామని చెప్పి అది వచ్చారు అలాగే మూడు వేలు పెంచినేమో దశలవారీగా పెంచుతాం అనే పాయింట్ యాడ్ చేసి ఎడిట్ చేసి పంపించారు మేనిఫెస్టోని ఎడిటింగ్స్ చేశారు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు పవన్ ప్రయత్నాలు అంట సర్లే మేనిఫెస్టోలో ఎవరు మోసం చేశారో ప్రజలకు తెలుసు ఆరో ఆలోచిస్తున్నారని అనుకున్నా నేటి నుంచి సామాజిక యాత్ర సామాజిక సాధికార యాత్ర ఎస్సీ ఎస్టీ బీసీలకు సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తాం పేదల పేదలందరినీ ఏకం చేసి పెత్తందారులపై రణభేరి మోగిస్తాం అదే కులాల మధ్య విద్వేషం సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రాంతాల మధ్య విద్వేషం కులాల మధ్య విద్వేషం చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతల స్పష్టీకరణ సామాజిక సాధికార యాత్ర బస్సుకు పూజలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు విడతలుగా వచ్చే నెల తొమ్మిది తొమ్మిది తొలి విడత యాత్ర ఇది తొలి విడత సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు తర్వాత సైబరాబాద్ మా ఆయన కష్టార్జితం ఫలాలను వేరే వాళ్ళు అనిపిస్తున్నారు మహిళల కోసం చంద్రబాబు ఇరవై రెండు పథకాలు తెచ్చారు నాలా భువనేశ్వర్ నిజం గెలిస్తే చంద్రబాబు ఇక ఎప్పటికీ జైల్లోనే అబద్ధం గెలవాలంటూ భువనేశ్వర్ యాత్ర చేయాలి జలవనరుల శాఖ మంత్రి అంబటే నిజం గెలిస్తే చంద్రబాబు ఇక ఎప్పటికీ జైల్లోనే అంట సరే సరదాగా అంబటి రాంబాబు గారు నేను ఎప్పుడు ఎవరికి కౌంటర్లు ఇవ్వను కానీ మీకు చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద వచ్చిన కేసులతో స్వచ్ఛందంగా జైలుకు వెళ్ళిపోవాలి జైలుకు వెళ్ళిపోయి ఇద్దరు సీబీఐ ఎంక్వైరీని కోరాలి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేసుకొని జైలుకి వెళ్ళిపోవాలి సరెండర్ అయిపోవాలి చంద్రబాబు గారు కూడా బెయిల్ పిటిషన్లు వేయరు క్వాష్ పిటిషన్లు వేయరు ఇద్దరు కూడా లోపలే ఉండి సిబిఐ ఎంక్వైరీ కోరతారు సో ఇద్దరిలో ఎవరు ఎంత మేసారో ఎవరి అవినీతి ఎంత అనేది సిబిఐ రిపోర్టు వచ్చిన తర్వాత అప్పుడు ఎవరు నిజం గెలవాలని యాత్ర చేయాలో ఎవరు అబద్ధం గెలవాలని యాత్ర చేయాలో చూద్దాం ఓకేనా దానికి ఇద్దరు ఇప్పుడు ఇద్దరూ కదా వాళ్ళిద్దరే కదా ఇప్పుడు ప్రధాన శత్రువులు ప్రధాన పార్టీల నాయకులు వాళ్ళిద్దరే కదా సీఎం అభ్యర్థులు సో వాళ్ళిద్దరూ ఎవరు నిజాయితీ పొరులు అని తెలియాలంటే ఇద్దరు కూడా స్వచ్ఛందంగా జైలుకి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయి ఇదిగో మేమిద్దరం జైలుకి వెళ్ళిపోతాము మేము ఎవరూ అవినీతి చేసామో తేలాలి జనంలో తెలియాలి అని చెప్పి సిబిఐ ఎంక్వైరీని కోరమనండి ఇద్దరిని సో అంబటి రాంబాబు గారు అన్నీ తెలిసి ఆయన లేగలు ఆయన లాయర్ ఆయన కూడా ఇలా మాట్లాడితే ఎలా సరే ఇంకా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో సర్కారు చేస్తున్న మద్యం స్కామ్ ఏడాదికి ముప్పై వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కు నిన్న రాత్రి మనం వీడియో చేసుకున్నాం పురంధేశ్వర్ గారు నిన్న విజయవాడలో బీజేపీ రాష్ట్రపద మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో మద్యం స్కామ్ని హైలైట్ చేస్తూ మాట్లాడారు ఏపీ బ్యావరేజెస్లో వంద కంపెనీలు మద్యం తయారు చేస్తుంటే అందులో వైసీపీ పెద్దల అనుయాయుల చేతుల్లో పదహారు యూనిట్లు ఉన్నాయి వాటి నుంచి ఏకంగా డెబ్బై నాలుగు శాతం మద్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన ఆదాన్ డిస్టిలరీస్ మద్యం సరఫరా మద్యం తయారీలో ఎలాంటి అనుభవం లేదు కానీ ఏకంగా వెయ్యి అరవై ఐదు కోట్ల వ్యాపారం చేస్తోంది దీనికి కారణం అది విజయసాయిరెడ్డిని నడిపిస్తున్నది కావడమే చింతకాయల రాజేష్ పుట్ట మహేష్ అనే వ్యక్తులను బెదిరించి వారి నుంచి డిస్టిలరీస్ని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఉంది అలాగే ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఎంపీ మిథున్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళింది ప్రకాశం జిల్లాలో తొమ్మిది వందల ముప్పై కోట్ల మద్యం వ్యాపారం చేసిన పెరల్ డిస్టరీస్ను సీఎం అనుచరులు నడుపుతున్నారు తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల వ్యాపారం చేస్తున్న రాడికో ఖైతాన్ అనే తయారీదారు సెంట్ బయాటిక్ డిస్టిలరీ నుంచి మద్యం ఉత్పత్తి చేస్తోంది ఇది కూడా వైసీపీ నేతలదే పెనుగొండలోని షర్వాణి ఆలోక్ డిస్టిలరీ నుంచి చంద్రబాబు చంద్రారెడ్డి అనే వైసీపీ నాయకుడు ప్రభుత్వానికి ఇప్పటివరకు నాలుగు వందల ఇరవై ఆరు కోట్ల మద్యం సరఫరా చేశారు అంటే మద్యం ప్రభుత్వం అమ్ముతుంది కదా ప్రభుత్వ దుకాణాల్లో వాటిని ఎవరు సరఫరా చేస్తున్నారంటే వైసీపీ నాయకులే సరఫరా చేస్తున్నారంట అది పురంధేశ్వర్ గారు తాజాగా బయటకు తీసుకొచ్చిన స్కామ్ మద్యం అంటే తయారీ వాళ్ళదే అమ్మకము వాళ్ళదే అమ్మకమేమో ప్రభుత్వం ద్వారా అమ్ముతున్నారు తయారీ అండ్ సరఫరా ఏమో నాయకులు చేస్తున్నారు సో మద్యం విషయంలో జరుగుతున్న ప్రతి ట్రాన్జాక్షన్ కూడా వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్తుంది అది అధికారికంగా కొంత అనధికారికంగా కొంత ఇది పురంధేశ్వర్ గారు తాజాగా బయటకు తీసుకొచ్చి ఏ ఏ ఎంత ఆర్డర్లు వచ్చాయి ఏ ఏ కంపెనీ ఎవరిది ఈ తయారీదారులు ఎవరు సరఫరాదారులు ఎవరు వాళ్ళకి ఎంతెంత ఆర్డర్లు ఇచ్చారనేది నిన్న చాలా క్లియర్గా చెప్పారనమాట పురంధేశ్వర్ గారు ఇక్కడ మనం చూస్తే ఇద్దరు అక్క జల్లెళ్ళు బ్యానర్ వార్తలు ఒకవైపు పురంధేశ్వర్ గారు ఒకవైపు భువనేశ్వర్ గారు చూసారా మొదటిసారి అనుకుంటా బహుశా ఇద్దరూ రాజకీయ పరంగా మాట్లాడడం చూడండి ఒకవైపు ఏమో పురంధేశ్వర్ గారు మద్యం స్కామ్ గురించి వైసీపీకి వ్యతిరేకంగా ఇంకోవైపు భువనేశ్వర్ గారు చంద్రబాబు గారి కోసం బస్సు యాత్ర నిజం గెలవాలి బస్సు యాత్రలో భాగంగా ఆమె చేయి చేయి కలుపుదాము నిజాన్ని గెలిపిద్దాం నందమూరి అభిమానులకు ఈ ఫోటో కొంచెం కలకాలం గుర్తుంటుంది ఇద్దరు రెండు వైపులు చెప్పిన అంశం సో అది బస్సు యాత్ర గురించి మాట్లాడారు తర్వాత బాబు ఆరోగ్యం బాగలేదు కుటుంబ సభ్యులకు వైద్య బృందం నివేదిక శరీరంపై ఇంకా దద్దుర్లు తగ్గలేదు వెన్ను కింద భాగంలో నొప్పి ఇబ్బంది కోగ్యులేషన్ సహా పలు పరీక్షలు అవసరం కుడి కంటికి కాంట్రాక్ట్ సర్జరీ చేయాలి నివేదికల్లో స్పష్టం చేసిన వైద్యులు ఆ లక్షణాల తీవ్ర సమస్యకు దారితీయొచ్చు మెరుగైన చికిత్స అవసరం అంటున్న నిపుణులు అయినా అంతా బాగుందనే అధికారులు బుల్టన్ మరి అంతే అంతా బాగుంది బాగోలేదు అంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు కదా మరి తప్పదు అమిత్ పవన్ కళ్యాణ్ భేటీ తెలంగాణలో కొలిక్ కళ్యాణ్ సర్దుబాటు తెలంగాణలో జనసేనకి ఇరవై సీట్లు కేటాయించాలని షాను పవన్ కళ్యాణ్ కోరినట్టు తెలిసింది ఇందులో ఇరవై అని రాశారు అక్కడ ముప్పై మూడు అని రాశారు రైతన్న కన్నీరు ఇది కరువు గురించి ఇక్కడ కూడా రాశారు అలాగే పాపం సీను జగన్పై అభిమానంతో చేసిన నేరం శిక్ష పడిన ఏడాది నుంచి మూడేళ్లే కానీ ఐదేళ్లుగా రిమాండ్ ఖైదీ కానీ జైల్లోనే కోడికత్తి సీను బయటకు వస్తే కష్టమనే విచారణకు అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి లేని కుట్రను ఉందని నిరూపించాలని పిటిషన్లో దళిత కుటుంబం కన్నీటికి కరగని మనసు అలా నిన్న మనం చెప్పుకున్నాం దేశం మొత్తానికే ఈ కోడికత్తి సీను అనే కేసు కేస్ స్టడీ దేశం మొత్తానికి అసలు నేరం రుజు అతను చేసిన నేరం అయితే ఏడైదు నుంచి మూడేళ్ళే జైలు శిక్ష పడుతుంది మర్డర్ చేస్తే ఏడు సంవత్సరాలు జైలు నాకు తెలిసి అత్యాచారం ఒక పెద్ద నేరం అత్యాచారం చేస్తే జీవిత ఖైదు పద్నాలుగేళ్ళు లేదా ఉరి శిక్ష కానీ అతను నేరం రుజువు అవ్వలేదు రిమాండ్ ఖైదీ కానీ ఐదేళ్ళ నుంచి ఉన్నాడంటే ఎంత వింత ఎంత విడ్డోరమో చూడండి అతను చేసిన నేరం ప్రూవ్ చేసినా సరే ఈ పాటి విచారణ దర్యాప్తు మొత్తం పూర్తయిపోయి ప్రూవ్ చేసినా అతనికి బహుశా రెండేళ్ళు జైలు శిక్ష వేస్తారేమో అది మన మన వ్యవస్థలో మన దేశంలో వ్యవస్థలో తీరు అలా ఉందన్నమాట సో తొమ్మిది మంది బిఎల్ పైన చర్యలకు సిద్ధము షోకాజ్ నోటీస్ జారీ చేసిన ఎస్ఏసీ వివరణ ఇచ్చాక చర్య తీసుకునే అవకాశము ఇప్పటికే సిఐఎ ముగ్గురు చూసి ఎస్ఐఎల్ సస్పెన్షన్ వాటర్ల జాబితాలో అక్రమాల వ్యవహారం వాటర్ల జాబితాలో అక్రమాలు చేసేసారు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు అనుభవిస్తున్నారు సస్పెన్షన్ అయిపోయి చర్యలకు గురయ్యి పరువు పోగొట్టుకొని తల పైకెత్తుకోలేక రేపు పొద్దున్న గవర్నమెంట్ మారితే వాళ్ళ పరిస్థితి ఏంటో అందుకే వాటర్ల జాబితాలో ఏదో ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు ఎడా సో మళ్ళీ ఈనాడు లోపల పేజీలకు వెళ్దాం రబీ సీజన్కు ఎరువుల రాయితీ ఇదిగోండి ఇక్కడ ఈనాడులో క్లియర్గా రాశారు చూసారా ఈనాడులో ఆ కరువుకు సంబంధించిన ఫోటోలు చాలా క్లియర్గా వేశారు అవి చూడవచ్చు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల వద్ద రైతు వెంకట సుబ్బయ్య అతని పరిస్థితి ఏంటి ఎంతెంత బోర్లు తవ్వించినా నీళ్లు పడలేదని బోర్లు తవ్వించినా నీళ్లు పడలేదని ఒక్కొక్క చోట కరువు పరిస్థితిని వేశారనమాట కమ్ముకొచ్చిన కరువు అని కర్నూలు జిల్లా గోనమండలి మండలం ఎర్రబాటు రైతు మౌలాలి ఏడు ఎకరాల్లో ఆముదం వేస్తే వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు బోరు అడుగంటి నీరెంతక పొలం ఎండిపోయింది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉరుకంటిపాడు మండలం కాకోళ్ళువారిపల్లెలో ఎండిపోయిన బత్తాయి చెట్లు ఇదిగోండి ఇలా ఉందన్నమాట పరిస్థితి సో ఇది రాష్ట్రంలో జల నిర్వహణ మొత్తం పాడైందన్నమాట సో ఇవి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ కొంచెం షార్ట్ కట్లోనే ముగించా ఒక రెండు రోజులు ఇలాగే ఉంటుంది మళ్ళీ ఫుల్ టైమ్గా చేద్దాం థ్యాంక్ యూ